ఎల్లకాలం పుట్టుకాలని చెప్పి పాటాక్స్ పట్టతే ఆయన ఉగ్రం ఉండాలి, ఆయన పేరు పాపం ఉండాలి. ఇక్కడ వచ్చిన ఎవరికైనా సరే జయశంకర్ సార్ చూశాక ఓ నమస్కారం పెట్టి పోయి పెట్టి గౌరవం శాశ్వతం ఉండాలని చెప్పి నేను ఆ పాట ప్రత్యేకంగా కొత్తలోనే ఆ కార్యక్రమం ఉంటుంది. అప్పుడు మీరు పట్టుకున్న వాళ్ళు ఇక్కడ వచ్చినట్టు అన్ని గ్రామాలకు సంబంధించిన వాళ్ళు ఆ రోజు ఫిర్యాదు రావాలి. 15-20 కార్యక్రమాలు ఉంటాయి. కేటీఆర్ ఇంటికి వచ్చినప్పుడు ఇక మీరే ఉంటారు, వేరే వాళ్ళు ఉంటారు. అచ్చంగా నిర్ణయం ఈ కార్యక్రమం చేస్తారు. అధ్యక్షులు గోడాచార్య గారు కానీ మీ గౌరవ అధ్యక్షులు సురేష్ణాచార్య గారు కానీ ప్రజలందరికీ జిల్లా పార్టీ అధ్యక్షులు పెట్టారికి జిల్లా అధికార ప్రతినిధి సుధగారికి వైరవ చంద్రశేఖర్ గారికి వెంకటేశ్వరుడికి అందరూ అందరూ అందరికీ పేరు పెట్టారు. అందరికీ పేరు పెట్టిన నమస్కారం. ప్రతి సుస్థితి ఉపగ్రహం సుస్థితి ప్రమాదం చేస్తే అది ప్రతి సృష్టి చేసే ప్రతి నైపుణ్యాన్ని సంతరించుకున్నటువంటి వేల సంవత్సరాల నాగరికతను ప్రపంచానికి అందించినటువంటి వాళ్ళు మనిషి పోయేదాలంటే పొలంలో ఉండాలి, పొలంలో ఉండాలంటే అది దున్నాలి. గురి ఇద్దరు వేస్తే పడుతుంది, దున్నాలి అంటే నాగలి కావాలి, దానికి కళ్ళు కావాలి, దానికి మెడిసిన్ కావాలి, దానికి నగలు కావాలి. ఇవి లేకపోతే కూడా రాతిని శిల్పం చేసి దేవుడికి దేవతలకి అక్కడ ముగ్గి మొక్కు తెచ్చిపోయేటువంటి దానికి ఆ శిల్పాలు దగ్గర కానీ మొదలు పెడితే ఆలయాల నిర్మాణం చేసి వారికి పుట్టినప్పుడు పుట్టిన దేశం కానీ మొదలు పెడితే భక్తునికి ఇల్లు కడితే ఆ తర్వాత భక్తినంత కాలం భక్తు సాగుతుండగా భక్తుపడి నడుస్తుండగా అనేక పనిముట్లు వాడుకునేటువంటి ఆ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ మనిషి అంతిమ సంస్కారం అయిన కూడా మరి ఆయన తోడ్పడే విధంగా అనేక రకాల సేవలు చేసేటువంటిది విశ్వకర్మ. కాలం గడిచే కొద్దీ నాణ్యత పెరిగే కొద్దీ విద్యా విజ్ఞానం పెరిగే కొద్దీ కొన్ని వృత్తులు సమాజంలో రూపాంతరం చెందుతాయి. అవి మనం కట్టండి ఏదో మనం దాచిపెట్టి ఉంచలేదు. ఊళ్ళో ఉండి బతికేటువంటి అవసరాన్ని కొడుకో, ఉండాలని కొడుకో, అవసరాన్ని కొడుకో, ప్రదర్శనలు అమెరికా పోయినా మంటలు చేయాలన్న ఆసక్తి చేయకుండా అనుగుణ చేయలేడు చేయడు. అప్పుడు శాస్త్రవేత్త అయినప్పుడు డాక్టర్ అయితే ఆయన పిల్లలకి కూడా వాళ్ళు వృత్తి మారిపోతారు. వాళ్ళు చేసే వృత్తి ఈ స్థానంలో ఏం కావాలి ఇది రాలేదు.